ఖరీదైన భారీ కళ్యాణ మండపం ఇదే. ఎటు చూసినా భారీ ఏర్పాట్లు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రెడీగా ఉన్నారు. మరి కాసేపట్లో పెళ్లి కూతురు తల్లి వాళ్ళ అన్నయ్య చాలా అంటే చాలా ఆనందంగా పెళ్లి పీటలకు ఆ పెళ్లి కూతురిని తీసుకొస్తున్నారు. కానీ అంతలోనే వాళ్ళ ముగ్గురు కూడా చాలా భావోద్వేగానికి లోనయ్యారు. ఇంతలో డోర్లో నుంచి ఒక వీల్ చైర్ పైన ఒకరు వస్తున్నారు. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ, కళ్ళు చెమ్మగిలుతున్నాయి, కన్నీళ్ళు అదిమి పెట్టుకోలేక జలజల కిందకు రాలుతున్నాయి. అయితే చనిపోయిన నాన్న బతికి సజీవంగా వస్తున్నట్టు ఒక రూపం. అందరిలోనూ ఎమోషన్ పతాక స్థాయికి చేరిపోయింది. కన్నీళ్ళ వరద పారింది. అసలు ఏం జరిగింది? తమకు జీవితాన్ని ఇచ్చిన తండ్రి ఆ కూతురు పెళ్లికి లేడు. ఎన్నో ఆస్తులు పంచి ఎంతో చదివించి ప్రయోజకులను చేసిన ఆ తండ్రి ఇటీవలే చనిపోయారు. దీంతో ఆయన కుమారుడు పెళ్లి కొడుకు అన్ననే దగ్గరుండి ఆ పెళ్లిని ఘనంగా నిర్వహిస్తున్నారు. అన్నీ తానే ఏర్పాట్లు చేశారు. తీరా పెళ్లికి అందరూ సిద్ధం కాగానే షాక్ ఇచ్చాడు. చనిపోయిన నాన్నను గుర్తును మళ్ళీ ఆయన కుమారుడు పునఃసృష్టించాడు. మైనంతో నాన్న విగ్రహాన్ని అచ్చుకుద్దినట్టుగా తయారు చేయించాడు. అచ్చం ఆ నాన్న తిరిగి వచ్చినట్టు ఆ రూపం ఉంది. కానీ ఇలా మైనం విగ్రహాన్ని రూపొందించినట్లు ఎవరికీ తెలీదు. అందరికీ చెప్పకుండా ఆయన కుమారుడు ఈ ప్లాన్ చేశాడు. తన చెల్లికి నాన్న లేని లోటును ఈ పెళ్లిలో తీర్చాలని, ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశాడు. నాన్న ఎంట్రీ చూడగానే అందరూ తట్టుకోలేకపోయారు. ఆయన భార్యకు కన్నీళ్లు ఉబ్బికి వచ్చాయి. ఇక కూతురు తట్టుకోలేక బోర్న వేములు విలపించేసింది. నాన్నను హత్తుకుని ఏడ్చేసింది. తనివి తీరా ముద్దు పెట్టుకుంది. ఇక బంధువులు కుటుంబ సభ్యులు ఆ మైనపు విగ్రహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుని కంటకత్తారి కప్పెట్టారు. తన చెల్లి పెళ్లికి తన తండ్రిని తీసుకురావాలని, ఆమెకు జీవితంలో మనపురాని కానుకగా మిగిలించాలని ఆమె సోదరు చేసిన పని ఇప్పుడు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పెళ్లికి వచ్చిన బంధువులు కుటుంబ సభ్యులంతా ఆయనతో ఫోటోలు దిగి పెళ్లిని పరిపూర్ణం చేశారు. ఆయన లేని లోటును కనీసం కొంతవరకైనా భర్తీ చేశారు ఆ కుటుంబ సభ్యుల్లోని ఆ పెళ్లి కూతురు సోదరుడు.